हाई अंडी नमस्ते वीडियो मन कैटरिंग वाल तैयार ब्रेकफास्ट चटनी तैयार चेसुकुंदामंडी चाला चाला टेस्टीगा उंटुंदी रेसीपी नाकु एला तेलुसंटे मा इंट्लो ओक फंक्षन अप्पुडु कैटरिंग वाळ्ळु रेसीपी तैयार चेशारन्नमाट अदि नन्ने ग्रैंड चेयमन्नारु सो नेनु अप्पुडु वाळ्ळनि अडिगि तेलुसुकोनि मीकु प्रेजेंट चेस्तुन्न रेसीपी चाला चाला बागुंटुंदंडी इदि ओक विधंगा चेप्पालंटे सीक्रेट चटनी अन्नमाट ए ब्रेकफास्ट लोकैना सूपर्ब कांबिनेशन मीरु तप्पकुंडा ट्राई चेयंडि अलागे एला वच्चिंदो नाकु तप्पकुंडा कामेंट चेसि चेप्पंडि इलांटि वंटल कोसम మత్తమ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేయండి దీనికోసం ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి అది వేడైన తర్వాత ఒక చిన్న కప్పుడు వేరుశనగ పప్పులు వేసుకొని 3-4 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి కావాలంటే వీటిని మీరు పొట్టు కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను తీయట్లేదు అన్నమాట అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె వేసి కాసేపు మళ్ళా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చి మిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక 2 పండు మిరపకాయలు ఉంటే అవి కూడా వేస్తున్నాను అన్నమాట ఈ మిరపకాయలు మీ స్పైసీనెస్ ని బట్టి వేసుకోవచ్చుండి వాటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి ఆ వేగుతూ ఉండగా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి అలాగే ఒక కప్పు పుట్నాలు వేయాలి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి అలాగే ఒక అంగుళం చింతపండు వేయాలి చింతపండు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చుండి ఇక్కడ నేను ఒక అంగుళం మాత్రమే వేసి వీటిని ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని దాంట్లో 1 టీస్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు కూడా మీరు చిన్న బట్ ఎక్కువ తక్కువ వేసుకొని ముందుగా బాగా గ్రైండ్ చేయాలి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని చట్నీ మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవడమే నూనె వేడైన తర్వాత అందులో పచ్చి శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర అలాగే దంచిన 2-3 వెల్లుల్లి రెబ్బలు ఎన్నిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట పోపులో మనం ఏమేం వేస్తామో అవన్నీ వేసుకొని పోపును బాగా వేయించుకొని వేగిన ఈ పోపుని చట్నీ మీద వేసుకొని కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ అంతేనండి మన సీక్రెట్ చట్నీ రెడీ అయిపోయింది అప్పుడు ఫంక్షన్ లో అయితే గారెలకి అలాగే ఇడ్లీలకి అలాగే ఉప్మాకి ఈ చట్నీ సర్వ్ చేశారండి వాళ్ళు ఏ రెసిపీకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఏ బ్రేక్ఫాస్ట్కైనా సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి